వరంగల్ తూర్పులో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు కండువ కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్యే నరేందర్. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నుండి ఎవరు వచ్చినా కార్యకర్తల అనుమతితోనే ఈ చేరికల కార్యక్రమం చేస్తున్నాను. రామారావు మంచితనం చూసే వారి డివిజన్ కార్యకర్తల ఇష్టపూర్వకంగానే పార్టీలో చేర్పించుకుంటున్నాం. రామారావును కడుపులో పెట్టుకుని సరైన గౌరవం ఇచ్చి కాపాడుకునే బాధ్యత నాది. వరంగల్ తూర్పు బీసీల నియోజకవర్గం అలాంటి బీసీ నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఉరకం. మీరు లోపాయి కారం చేసుకుని చేస్తున్న ఈ కొల్లు కుట్రలు కుతంత్రాలతో మా పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మీరు మా బీసీలపై చేస్తున్న పెత్తనాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం అభినందనలు. కేసీఆర్ గారి నాయకత్వం అభినందనలు. ధర్మపురి రామారావు భారతీయ జనతా పార్టీలో కార్మిక సంఘ అధ్యక్షుడిగా, బహుజన బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగదొగ్గబడ్డటువంటి ఒక బీసీ బిడ్డ, అదేవిధంగా సోదరుడు రామ్ప్రసాద్, అదేవిధంగా సోదరుడు రంజిత్, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు పెద్ద ఎత్తున కూడా వేణు, అదేవిధంగా నాగరాజు, నవీన్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో స్వాగతం వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పే అంశం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తల అనుమతితోటే ఎవరొచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరినా కానీ వారి యొక్క అప్రూవల్ అనుమతితోటే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేర్చుకుంటున్నాం. దానికి ఉదాహరణే మొట్టమొదటగా మా యొక్క 21 డివిజన్ కార్యకర్తలు, మా డివిజన్ అధ్యక్షులు అందరు కూడా వచ్చి అందరితో చర్చించిన తర్వాతనే సోదరుని యొక్క మంచితనము, సోదరుని యొక్క పని విధానం, మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం, వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు నేను అందరం కలిసి ముక్కుమ్మడిగా మాట ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, ఇది బీసీ నియోజకవర్గం, ఈ బీసీ నియోజకవర్గంలో ఇవాళ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నారంటే మా పేదరికాన్నో లేకుంటే మా వెనుకబాటుతనాన్నో ఆశ్రయించుకొని పెత్తనం చేసే ప్రయత్నం సాగిస్తున్నారు. ఖచ్చితంగా మీకు